ఇటీవలని పాత్రలు గిన్నెలు తపేలాలు గ్లాసులు ఎవరిని ఉద్దేశించడం కావు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. ఆగండి, మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. అది ఫేక్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఈ లెవెన్ రెడ్డి నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. అంటే ఇప్పుడు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి కదా అప్పటి నుంచి. ఎందుకు సార్ పాతగా ఆయన మళ్ళీ రేపారు? అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసినా ఒక్కరు లైక్ కొట్టట్లేదు. విజయనగరం జిల్లాలోని గుర్రలలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే 5 మరణించారు. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా, వచ్చేసాడు రాడు. ఆ సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ, ఏంటి బాబా ఇంకోసారి అన్న, చిక్కగా నవ్వుతూ, అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అదే చిక్కగా కాదు, చక్కగా ఉన్నారని. ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా దయచేసి మాట్లాడకుండా గమనుంటే. వాడు విండు, వాడు విండండి, మనం మాట్లాడే మాటలు వినపడతాయి. వాడి మాట మనం వినాలి, మన మాట వినడాడు. మాట్లాడకుండా వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిగూడు చెదిరింది, పగిలింది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా. నోరుంది కానీ ఇష్టం వచ్చేట్టు వాకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్ సిపి హయాంలో ఈ రోజు పరిస్థితులు ఏమిటి అనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఎక్సలెంట్. దేశంలో ప్రజల ఆస్తులు కూడగట్టుకున్న కుటుంబంలో సెకండ్ ప్లేస్ నిది. దీనికి మీరు ఏమంటారు సార్? అటువంటి ఓడిపి ఈరోజు తల్లి చెల్లిని బ్లాక్ మెయిల్ చేసావు. పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. నీకు తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి రాజశేఖరెడ్డి లేదు, ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని ఏ మార్గం లేదా? సారీ రవీంద్ర, కోప్పడకండి. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. సీరియస్గా అండి, అది ప్రకటన చాలా సీరియస్గా ఉంది. రెడీగా ఉండండి రా. స్టేట్ చూడు, బాంబు బొమ్మ కూడా వేశారు. లో పోస్టులు పెట్టి నేను ఎత్తి పోసుకోలేక చావాలా మన కు. ఈదనా స్వామి సోషల్ మీడియా తాకి నేను నడుతా. అయితే పులివెందుల పులులు అయితే రాయలసీమ పెట్టలు అయితే వదులు. నీ దగ్గర ఆధారాలు ఉంటే అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారు. చచ్చిపోతా నేను, చచ్చిపోతా నేను, చచ్చిపోతా బాబాయ్. ఊరేది వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికి నమస్కారం అండి. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు రోజా కూడా ఒక రికార్డెడ్ వీడియో అయితే వదిలి అందుబాటులోకి వచ్చావరా. కూటమి పాలనలో ఏపీలో మహిళలపై అఘహిత్యాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి రోజా అన్నారు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? రోజానా పూజానా అని ఉత్తగా అనలేదమ్మా. లోకేష్ కి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విల తెలియదు. ప్రెస్ మీట్ ఎవడు పెట్టమన్నాడు? అసలు నీ లంగాలో మాటలు ఎవడు మాట్లాడమన్నాడు? ఏమవసరం? కానీ హోం మంత్రి గారికి ఆడపిల్ల ఉందని నాకు తెలుసు. మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండొచ్చు. ఏ అప్పుడు నీకు ఇంట్లో ఉన్న కూతురు గుర్తురాలేదా? దీనికి మీరు ఏమంటారు సార్?
లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి రెండు రేపులు అంటే వాళ్ళిద్దరు మనుషులు కదా. నేను ఇలా బుక్ అయిపోతాయి కళ్ళు కూడా ఆడుకోలేదు. చట్టాలని యాప్లని ఎలాగో పక్కన పెట్టేస్తున్నారు. అవి తీసుకుని వస్తే వచ్చిందండి వయ్యారి ఉపయోగపడుతుంది కదా. ఉన్నా అంటే దిశ యాప్ ఉంటే రేప్ కాదు ఇట్లాంటి చెత్త ఆన్సర్లు మాకొద్దు. రావట్లేదు అది జగనన్న ప్రవేశపెట్టారు ఆయనకి మంచి పేరు వచ్చేస్తుందన్న భయం బాధ. అదే ఒక సామెత చెప్తారు చూసారా చెప్పు. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు. ఇలాంటి దానికి ముఖం చూస్తే చెప్పుతో కూడా కొట్టబు అనేటువంటి ఒక ధైర్యం. నువ్వు ఆ మాట అనుకో చాలా చండాలంగా ఉంది. ఎవడైనా సరే మనవాడైనా పైవాడైనా తప్పు చేస్తే చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారనే అదేంటో మీరు కోప్పడితేనే బలి నవ్వస్తాయి. కాళ్ళు విరగొడతాం శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకొచ్చి నువ్వు ఇక్కడ పతివ్రత మాటలు చెప్పొద్దు. ఇక్కడ ఎవడు చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకొని వినట్లేదు. వాళ్ళకి ఒక భయం ఉంటుంది తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు. మీకు మనస్సాక్షి లేదా హోంమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను. మియా మియా అని పిల్లిలాగా మార్చేసావు ఏం మాయా చేసావు? మియా మియా పిల్లిలా ఎక్కడండి మార్చారు? మీ గొంతుని చూసి దువ్వాడ శ్రీనివాసరావు భయపడతారేమో కానీ నేనైతే భయపడను. ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇంత వీక్ అనిట మీరు. జీవితంలోకి ఏం మాట్లాడుతున్నారు మీరు? మైండ్ ఉండి మాట్లాడుతున్నారు. నువ్వు ఆ మాట అనుకో చాలా చండాలంగా ఉంది. మన శ్రీనివాసరావు ఇమేజ్ మీ ఇమేజ్ అంటే ఒకటేనా? కానీ కూతురు కళ్ళల్లో మీరు ఓడిపోయారు చూసారా? మీరు మొత్తం విజయం దిగదుడు పైపోయింది. పెళ్ళైతే బెడ్రూమ్ డీల్ కూడా బయటకు వస్తుందేమో అని భయపడుతున్నారు జనాలు. రేపు దుబాయ్ శ్రీవాసండి ఎలాగే వదిలేస్తారు మీరు? ఎంత పాషణ హృదయం అండి మీది. ఒకసారి అమ్మాయి జాగుతుందండి. అసలు ఈ కేసుకు సంబంధించి సమాజము ఎలా రెస్పాండ్ అవుతుంది? వాళ్ళ సొంత ఊరైన టెక్కలకే వెళ్ళి జనాల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. The devil is back. మాధురి వర్సెస్ వాణి గొడవ ఉంది కదా దువ్వాడ శ్రీనివాస్ కి, తప్పు ఎవరిది? ఆ రెండు విధాల్లో ఇద్దరిది తప్పు ఉంది. అబద్ధం చెప్తా నిజం చెప్తారా? నిజమే చెప్తా. వాణి వైపు ఉంటుందా లేకపోతే మాధురి వైపు ఉంటుందా? మీ మంచి కలిసి పెట్టి సార్. అది కూడా ఈ ఊరు అతను కదా మీరు ఇబ్బంది వదిలేం సార్ అంటారు. జనాలు అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు పబ్లిక్ కూడా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ న్యూస్ లాగానే చూస్తున్నారు. ఎంత కష్టపడి నేను
వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు? లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసినా ఒక్కరు లైక్ కొట్టట్లేదు. మన వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కానీ ఈ పిచ్చాషల్లో వేయుతుంటున్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ ఈరోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. జన సైనికులు అనే వాళ్ళు ఊరికే ఉండరు అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది. ఎవరు కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు, అలాగైతే ఇప్పుడు మన ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి మనండి. విజ్ఞాన ప్రదర్శన ముగ్గురు పల్లాలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఎందుకు ఈ కామెంట్స్? మరి ఎందుకు అంత పొలిటికల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ఎందుకు కంపేర్ చేయాలి? అప్పుడు సోకల్ నాయకులు ఎవరు పాలిటిక్స్ చేయకూడదు. అటు చూడుబ్బే, ఇప్పటికే నేను జనసేన బ్యాచ్ ఒకటే చెప్తున్నాను, మీరు మా జోలికి రాకండి, మా పర్సనల్ ఇష్యూకి రాకండి, మేము రాము. ఆ ముఖంలో కోపం లేదంట్రా, వాయిస్ లో బేస్ ఇదిరా, కరెక్ట్ గా మేము రాంగ్ గాక రాము. పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడాం, రాజకీయ సిద్ధాంత పరంగా మాట్లాడతాం, వ్యక్తిగతంగా మేము మాట్లాడాం. అది నీకు చేతగాని పని, అది మీకు స్పష్టంగా మళ్ళీ నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, మా జోలికి దయచేసి రాకండి, మీ జోలికి కూడా మేము రాము అని ముందుగా విన్నవించుకుంటున్నాను. అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను జనసేన విన్నవించుకుంటున్నాను అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను జనసేన ప్రభు, నాలాగే మీకు ఒడుక అయిపోతుంది. ఏమిటి నీకు జ్వరమా? అందరూ మాట్లాడినారు, అందరూ మూసుకున్నారు, అమర్లోర్లు మూపించినారు జన సైనికులు. ఇప్పుడు ఈ ఒక బోకు వచ్చింది మాట్లాడేదానికి. మొగుణ్ణి కూడా వీడు ఒక గండు గడు అని చెప్పినటువంటి ఈమె పేరు కూడా నేనేం పలకాలని నాకు అనిపించడంలా. మున్నాత్రి పట్టి తిక్క రేగిపోయినాడు, ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ నాలుగు కొలిసి అవతల పడదెంకుతాను. నాని గారి పెళ్ళిళ్ళ గురించి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం, తర్వాత మనం వీడియోని తప్పకుండా ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు, పిచ్చి ఇంట్రెస్ట్ రాసుకుంటాడు, చెప్తా రాసుకోండి. మగవాళ్ళలో రామచంద్రుడు మాత్రమే రాజకీయాలు చేయాలండి, ఎవరు కరెక్ట్ గా ఉన్నారు, ఎందుకు కామెంట్స్?